ఎప్పుడా ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ మరో 2 రోజుల్లో క్రికెట్ అభిమానుల ముందు సందడి చేయనుంది. ఈ ఐపీఎల్ 16వ సీజన్ గాను మార్చి 31 నుండి మే 22 వరకు జరగనుంది. అయితే ఎవరు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గినా ఎవరు ఓడినా ఐపీఎల్ అనగానే ఒక టీం నేమ్ మాత్రమే ఒక బ్రాండ్లా మోసమవుతుంది. ఆ టీం ఏదో కాదు, సిఎస్కే. అయితే ఈ సీజన్ గాను కంప్లీట్గా 1 మంత్ ముందు నుండే ఎంఎస్ ధోని తలైవ ప్రాక్టీస్లో మునిగిపోయాడు. అంతేకాదు 100% ఫిట్నెస్ సాధించి సిఎస్కేకి టైటిల్ రేస్లో ముందుగానే నిలబెడుతున్నాడు. అయితే వీళ్ళ స్క్వాడ్ ముందుకోసారి పరిశీలిద్దాం. ముందుగా కెప్టెన్ ఎంఎస్ ధోని, ఋతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, అజంక్య రహానె, దివాన్ కాన్వే, సుదర్శన్ సేనాపతి, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, శివం దుబే, మిచిల్ షాండర్, డెవాన్ ప్రెటోరియస్, ఆర్ హంగర్కర్, భగవంత్ వర్మ, నిశాంత్ సింధు, దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, మహేష్ దీక్షణ, శశంద మగాల, మతీషా అతిరానా, సమర్జిత్ సింగ్, తుషారా దేశ్పాండే, ప్రశాంత్ సోలంకి, అజయ్ జాదవ్ మండల్ ఇలా ఉన్నారు. ఈసారి సిఎస్కేకి మంచి ఓపెనింగ్ పేరు దొరికిందని చెప్పాలి. న్యూజిలాండ్ ఆటగాడైన డివెన్ కాన్వే రీసెంట్గా టీమిండియా మీద అద్భుత సెంచరీ కూడా చేశాడు. అంతేకాదు సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఒకప్పుడు సిఎస్కేకి ఓపెనింగ్ చేసిన మైక్ అసీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ యాజ్ లైక్ డివెన్ కాన్వే అని చెప్పాలి. అతని ప్లేస్ 100% డెఫినెట్గా ఫీల్ చేయగలడు. ఎనదర్ ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్, అసలు ఈ ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువ. రీసెంట్గా టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు, అందుకే టెరిఫిక్ ప్లేయర్ అని చెప్పాలి. రీసెంట్గా గైక్వాడ్ అనే సయ్యద్ ముస్తాఫ్కర్ టోపీలో 5 ఇన్నింగ్స్లో ఏకంగా 295 పరుగులు, యావరేజ్ 59, స్ట్రైక్ రేట్ అప్రాక్సిమేట్లీ 147, అందులో మళ్ళీ 200 కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ ది స్టాటిస్టిక్స్, గైక్వాడ్ ఆల్సో ప్లేయింగ్ విజయ్ హజారే ట్రోఫీ రీసెంట్లీ. 5 ఇన్నింగ్స్లో కానీ 660 పరుగులు, సచ్ ఏ ప్లేయర్, యావరేజ్ 220, 400 ఇన్ 5 ఇన్నింగ్స్, క్వార్టర్ ఫైనల్లో సెంచరీ, సెమీఫైనల్లో సెంచరీ, ఫైనల్లో సెంచరీ. సో ఓపెనింగ్గా డివెన్ కాన్వే అండ్ ఋతురాజ్ గైక్వాడి ఫిక్స్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్, యాక్చువల్గా ఈ ప్లేస్లో మొయిన్ అలీ ఇంతకుముందు ఆడేవాడు, కానీ అతన్ని పక్కన పెట్టి కొన్ని స్పాట్స్ నుంచి వేరే వాళ్ళని పెడతాం జరుగుతుంది. సో నాకు తెలిసి ఈ ప్లేస్కి బెన్ స్టోక్స్ పర్ఫెక్ట్, T20 ఫార్మాట్లో మంచి బ్యాటింగ్ చేయగల బ్యాట్స్మెన్. సో థర్డ్ స్పాట్కి వచ్చేకి బెన్ స్టోక్స్ని తీసుకుంటారని నా ఒపీనియన్. ఇక ఫోర్త్ స్పాట్, ఎవర్ గ్రీన్ ప్లేయర్, అంబటి రాయుడు. నిజం చెప్పాలంటే రీసెంట్గా జరిగిన సయ్యద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీలో, విజయ హజారే ట్రోఫీలో నాట్ ఇంప్రెసివ్ బ్యాటింగ్ అనే చెప్పాలి. కానీ ఈ స్పాట్కి వచ్చేకి అంబటి రాయుడు ఫస్ట్ నుండి ఫిక్స్ కాబట్టి నాకు తెలిసి ఇతనే కంటిన్యూ చేయనున్నారు. ఇక ఫిఫ్త్ స్పాట్ మొయిన్ అలీ, నో డౌట్ సచ్ ఎ టెరిఫిక్ హిట్టర్ అని చెప్పాలి. 15 నుంచి 20 బాల్స్ కనుక ఈ ఫేస్లో దిగి ఎదురు పడితే 30 నుండి 35 రన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. తర్వాత సిక్స్ స్పాట్ గోస్ టు సిఎస్కి సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్ అండ్ బౌలర్, ఎవరు? రవీంద్ర జడేజా. టాప్ 6లోనే 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు సిఎస్కేకి, అందరు ఎక్సలెన్స్ ప్లేయర్ అని చెప్పాలి. ఇక సెవెంత్ స్పాట్ శివన్ దుబే, చాలా అగ్రెసివ్ ప్లేయర్ అండ్ గ్రేట్ ఫినిషర్. ఇక తర్వాత 9th స్పాట్ దీపక్ చహర్, 2018 నుంచి పవర్ ప్లేలో ఎక్కువ వికెట్ తీసిన బౌలర్గా ఉన్నారు. అంతేకాదు 42 వికెట్లు తీసారు ఓన్లీ పవర్ ప్లేలోనే. సో ఇతని స్పాట్ ఇది ఫిక్స్ అనే చెప్పాలి. తర్వాత 10th స్పాట్ ముఖేష్ చౌదరి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2022 ఐపీఎల్లో సిఎస్కే తరఫున సెకండ్ జాయింట్ హైయెస్ట్ వికెట్స్ టేకర్, 16 వికెట్స్ తీశాడు. ఇతడి ఫిక్స్ గాను 10th స్పాట్ ఫిక్స్. తర్వాత లాస్ట్ 11th స్పాట్ మహేష్ దీక్షణ, వెరీ వెల్ బౌల్డ్. ఇప్పుడు లాస్ట్గా మిగిలింది 8th స్పాట్ మహేంద్ర సింగ్ ధోని. ఈ 1 మంత్ నుంచే ప్రాక్టీస్లో ఫిట్నెస్తో ఫుల్ కనబడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా సిఎస్కే టైటిల్ విన్నర్గా నిలబెడతానికి అరుడనే చెప్పాలి. ఇక వీళ్ళ ప్లేయింగ్లో అనగానే ఒకసారి పరిశీలిస్తే, ముందుగా డివెన్ కాన్వే, ఋతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివన్ దుబే, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, మహేష్ దీక్షణ ఇలా ఉన్నారు. ఐ థింక్ దిస్ సీజన్ అది లాస్ట్ ఫర్ ఎంఎస్ ధోని అనే చెప్పాలి. వేచి చూడాలి ఎలా సిఎస్కేని హ్యాండిల్ చేస్తాడో. అంతేకాక 4 టైమ్స్ టైటిల్ విన్నర్గా నిలిపిన సిఎస్కేని మరొకసారి టైటిల్ అందిస్తాడో లేదో, 1 మంత్ నుండి ప్రాక్టీస్లో మునిగిపోయిన ఎంఎస్ ధోని ఈసారి బ్యాటింగ్లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో వేచి చూడాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.